మన పుట్టుకకు కారణం అమ్మ. అలాంటి అమ్మకి పునర్జన్మను ఇచ్చేవారు డాక్టర్స్. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో మనకి అండగా నిలిచేవారే డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే తెలియజేస్తుంది శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్ హైదరాబాద్. తిరుపతి జిల్లా తలకోనలో విషాదం చోటు చేసుకుంది. యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు. ఫోటో స్టిల్స్ కోసం ఆ యువకుడు నీటిలో మునిగాడు. మృతుడు కర్ణాటక మంగళూరుకు చెందిన సుమంత్ గా గుర్తించారు. మనకు దానికి సంబంధించిన విజువల్స్ ని చూడొచ్చు. ఫోటో స్టిల్స్ కోసం ఆ యువకుడు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఆ యువకుడు మృతి చెందడం జరిగింది. ఈ ఘటనలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తాడు. కార్తీక్, ఈత రాందే నీళ్లలో మునిగాడ, ఎలా జరిగింది అసలు ఈ సంఘటన? ఎంత బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవాలి కానీ, అయితే గత కొంతకాలంగా కూడా తలకోన వాటర్ ఫ్లాస్ లో ఈ మధ్య కాలంలో యొక్క పర్యాటకుల ఫ్లోటింగ్ అనేది కూడా చాలా బాగా పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎండాకాలం సమయంలో సరదాగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తో పాటు ఇటు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క తలకోనకు వస్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత ఈ యొక్క తలకోనగా అందాలకు చెందిందిగా చెప్పుకోతే, ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రం మంగళూరు చెందినటువంటి సుమంత్ తన స్నేహితులతో కలిసి తలకోన వాటర్ ఫాల్స్ రావడం కూడా జరిగింది. అయితే రీల్స్ ఏదైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టుకోవడానికి నేను పైనుంచి వాటర్ ఫాల్ నుంచి దూకుతా ఉంటాను, ఆ విజువల్ మీరు వీడియో తీయండి అంటూ కూడా తన స్నేహితులు కూడా చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఉండే స్నేహితులందరూ కూడా కింద ఉండి సుమంత్ ఏదైతే మనకు ఎన్టీవీ స్క్రీన్ మీద మనకు ఎక్స్క్లూజివ్ గా కనపడుతుంది, అతను మీరు రెడీగా ఉన్నారా తీయడానికి అంటే, తీయడానికి రెడీగా ఉన్న వెంటనే కూడా సుమంత్ అయితే పైనుంచి వాటర్ ఫాల్స్ నుంచి దూకడం కూడా జరిగింది. అది మనకు స్క్రీన్ మీద కూడా కనబడుతున్నట్టు, దూకిన వెంటనే కూడా ఒకసారిగా లోపల ఉన్నటువంటి బండరాల మధ్యలో లోపలికి పోవడం కూడా జరిగింది. దీంతో అతను ఈత కొట్టే పరిస్థితి కూడా లేకుండా పోయిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఊపిరాడకుండా ప్రాణాలు వదిలేయడం కూడా జరిగింది. సో అయితే అప్పటికి కూడా చీకట పడిపోవడంతో సాయంత్రం 6-6.5 గంటలు దాటడంతో డెడ్ బాడీని ఎవరు కూడా వెలికి తీయలేకపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం ఈ రోజు తెల్లవారుజామున ఫారెస్ట్ అధికారులు ఆ ఎప్పుడున్నటువంటి ఆ డెడ్ బాడీని, సుమంత్ డెడ్ బాడీని కూడా బయటకు తీయడం కూడా జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా ఈ ఏడాదిలోని ముగ్గురు ఇదే తరహాలో మరణించడం కూడా జరిగింది. వాటర్ ఫాల్స్ లో రీల్స్ కోసము లేదంటే ఫేస్బుక్ లో పెట్టుకోవడానికి ఇలా వీడియోలు తీసుకోవడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తూ కూడా ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. అదే తరహాలో సుమంత్ కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం పై మాత్రం వారి కుటుంబ సభ్యులతో పాటు వచ్చినటువంటి స్నేహితులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా కూడా అటవీ శాఖ అధికారులు స్పందించాలి. ఏదైతే పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి తలకొండలో ఈ తరహా ఘటనలో మునుముందు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతూ ఉన్నారు. అయితే మనకు చాలా స్పష్టంగా కూడా ఆ విజువల్ లో కనబడుతుంది, రెడీ అని చెప్పగానే కూడా దూకడం కూడా జరుగుతుంది. అంటే ఒకసారిగా ఎంత లోతు ఉంటుంది ఏంటి అనేది కూడా ఏమీ కూడా ఒక అంచనాకు రాకుండా కేవలం ఒక వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, కొన్ని లైకుల కోసం లైఫ్ నే వదులుకోవాల్సినటువంటి పరిస్థితి తాజాగా సుమంత్ ఘటనే మనకు ఉదాహరణగా కనపడుతుంది. కార్తీక్, అప్పుడు అంటే ఫోటో స్టిల్స్ కోసం అని చెప్తూ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు కదా, అతన్ని రక్షించే ప్రయత్నం ఏం చేయలేదా? అంటే ఆ టయానికి ఆ ఘటన జరిగిన వెంటనే కూడా నేరుగా అతను లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అతని కోసం వీళ్ళు వెళ్లే క్రమం, వీళ్ళు వెళ్లే లోపల కూడా అతను బాడీ అనేది కూడా కనపడకుండా పోవడం కూడా జరిగింది. సో ఆ నీటి మడుగులో లోపలికి వెళ్ళిపోవడం కారణంగా దానికి తోడు టైమింగ్ అనేది కూడా చాలా చీకటి పడిపోవడం కూడా జరిగింది. ఆ ఘటన జరిగే ప్రాంతంలో అతను దూకే టైంలో 5-5.5 దాటడం కూడా జరిగింది. సో పూర్తి స్థాయిలో అడిగి అటవీ ప్రాంతం కావడంతో చీకటి పడిపోవడంతో వీళ్ళు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పటికి ఇద్దరు ముగ్గురు వెళ్ళి చూసినప్పటికీ కూడా పైన ఎక్కడా కూడా ఆ మడుగులు ఎక్కడా కూడా కనబడలేదు. సో చాలా లోపలికి వెళ్ళిపోవడం కారణంగా వారి స్నేహితులు కూడా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆల్రెడీ కంటి ముందర సుమంత్ లోపలికి వెళ్ళిపోవడం చూసి భయపడిపోయి వాళ్ళ స్నేహితులు కూడా అంత ధైర్యం చేసి వెళ్ళలేకపోయారు. దీని కారణంగా అతను చనిపోవడం కూడా జరిగింది. సో చాలా మంది ఈ ఏడాదిలోని ముగ్గురు యువకులు చనిపోవడం కూడా జరిగింది. వారు ముగ్గురు కూడా బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇద్దరు తమిళనాడు చెందినటువంటి ఈ యువకులైతే ఇప్పుడు చనిపోయింది కూడా బెంగళూరుకు చెందినటువంటి కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందినటువంటి యువకులు. సో ఇలాగా బయట ప్రాంతం నుంచి తో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ నీటి పడుగులు ఎంజాయ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఆ వాటర్ ఫాల్స్ అంత సుందరంగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ తలకొండలో
ఏదైతే విజయ్ కి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ అనేది కూడా అక్కడ జరుగుతుంది. సో ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం కావడం ఎక్కువ మంది పర్యాటకులు వస్తున్నారు. అయితే బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారికి మాత్రం లోతు తెలియకుండా ఈ తరహాలో పై నుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్.